స్వాతంత్రవాణిలో ఈరోజు స్వాతంత్ర సమరంలో తమ పాత్రను గురించి తెలియచేస్తున్నారు అలనాటి స్వాతంత్ర సమరయోధులు కాళోజీ నారాయణరావు గారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ పి మధుసూదన్ రావు. నమస్కారం అండి నారాయణరావు గారు. ప్రజాకవిగా, ప్రజల నాడి తెలిసినటువంటి కవిగా, ఇటు సామాన్య ప్రజానీకంలో, సాహితీవేత్తల్లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మీరు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో నుంచి వచ్చిన కవిగా, ఇక్కడి ప్రజలు చదువుకోని వాళ్ళు చదువుకున్నవాళ్ళు భావిస్తున్నారు. అయితే మీకు ఈ సాహిత్యం, ఇటువంటి ప్రజల నాడి తెలిసినటువంటి కవిత్వాన్ని రాయాలనేటువంటి ఆలోచన మొదట్లో ఎలా కలిగింది? మళ్ళీ మా కుటుంబ పరిస్థితులు కూడా కొన్ని దీనికి పోల్చి వస్తుంది. మా మేనమామ ఒక ఆయనే, ఆయన పూర్తిగా కాంగ్రెస్ ముద్రించి పనిచేసిన వాళ్ళు. ఇది బ్రిటిష్ ఇండియాలో. ఆయన లాహోర్ చదువుకోవడానికి పోయి అక్కడనే ఉండి అక్కడనే ఆయన 86 ఏళ్ళు చనిపోయినాడు. వారి నాన్నగారు అంటే మా మాతమహల్ తండ్రి ఆయన తిలక్ స్కూల్ ఆఫ్ థాట్ సంబంధించిన అతను. ఆ విధంగా ఈ మేనమామ గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ స్టేషన్స్కు వస్తుంటే, ఏ కాంగ్రెస్ స్టేషన్ పోయినా కానీ మద్రాసు వైపు వచ్చే కాంగ్రెస్ స్టేషన్స్కు వస్తే తప్పకుండా వచ్చే వరంగల్లో మా మడికొండలు మేము ఉండేవాళ్ళం. అక్కడికి మా దగ్గర వచ్చేవాడు. అంటే మా ఇంట్లో ఈ విషయం, ఈ మూమెంట్ విషయంలో నా చిన్ననాటి నుంచి నేను వినడం దొరుకుతున్నాయి వారు. అది దానికి కారణమైంది. కాకినాడ కాంగ్రెస్కి వచ్చాడు ఆయన. అప్పుడు కూడా తిరిగి ప్రయాణంలో వచ్చి మా హైదరాబాద్కి వచ్చి మేము కూడా హైదరాబాద్ వచ్చాం, వచ్చి వారిని కలిసిపోయినాం. అయితే ఆ చిన్ననాటి నుంచే ఈ విషయంలో ఉండడం, ఆనాడు దేశంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర సాధించడానికి జరుగుతున్నటువంటి విషయాలు మాకు ఆ కుటుంబంలో మాట్లాడుకోవడం చేయడం ఉండేది. దాని తర్వాత ఈ కాంగ్రెస్ మనిషి ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి నైజాము సిఐడీలు వాళ్ళకు రావడం, మా మామగారి విషయంలో కూడా వారు వచ్చి దాని విషయంలో ఎన్క్వైరీ చేయడం, అదేదో అక్క దగ్గరికి వచ్చాడు చెల్లె దగ్గరికి వచ్చాడు అని చెప్తుంటే అది ఎంత అయిన తర్వాత దానికోసం వారు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి ఆ మనిషి అనేటువంటి నిజాం వైపు నుంచి వారు, మరి అక్కడ బ్రిటిష్ ఇండియా నుంచి వారికి వచ్చేదో నిజాం వారికి వస్తే వారు రావడం, ఇదంతా నా చిన్ననాటి నుంచి వచ్చేటప్పుడు చాలా అప్పుడు బాల్యం అతి బాల్యం అని ఆ వాతావరణం ఇంట్లో. మేము నార్త్ ఇండియాకి పోయినప్పుడు మా అమ్మ వాళ్ళు వారు అక్కడ గురుకులం వారి అక్కడ ఉండేది మహావిద్యాలయ ద్వారపూర్ అని చెప్పి అక్కడికి గాంధీ గారు రావడం, నెహ్రూ రావడం వార్షికోత్సవాలకు, వాటికి రాజేంద్ర ప్రసాద్ రావడం అవన్నీ జరుగుతుండేవి. అవన్నీ అసలు కూడా మా అమ్మ చెప్పేది మాకు. మా మామగారు జీవిత చరిత్ర కూడా ఉన్నది, దాంట్లో వారి ఆ వివరాలన్నీ, గాంధీ గారు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని వర్షాలు వచ్చారు, అవన్నీ అవన్నీ. అయితే ఈ కుటుంబంలో ఈ విషయాల లోపల మాట్లాడమైనా చేయడమైనా ఉండేది. అటువంటి దాంట్లో ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ మా దగ్గర ప్రజా ఉద్యమాలు తెలంగాణలో పూట, అప్పుడు నైజాం ప్రాంతం 16-17 జిల్లాలది నైజాం రాజ్యం. దాంట్లో 3 ప్రాంతాలు, కర్ణాటక ప్రాంతం ఒకటి, 3 జిల్లాలది, మహారాష్ట్రం 5 జిల్లాలది, మరాఠ్వాడ కర్ణాటక, తెలంగాణ అనేది దీన్ని. ఈ తెలంగాణ 8 డిస్ట్రిక్ట్స్, ఈ 16-17 డిస్ట్రిక్ట్లతో కలుసుకునేటువంటి నిజాం డొమినియన్స్ అనేవాళ్ళు దాన్ని. ఇక్కడ దేశ స్వదేశ సంస్థానంలో పెద్ద సంస్థానం ఇది. అంటే నేరుగా పొలిటికల్ సంబంధించినటువంటి ఉద్యమాల కోసం అని కాంగ్రెస్ వారి వైపు నుంచి ఇక్కడే జరగకపోయింది. ఆ మాట కోసం సరోజినీ నాయుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండి కూడా, ఆమె హైదరాబాద్లో ఉంటే ఇక్కడికి ఉన్నాళ్ళు పాలిటిక్స్ విషయంలో ఏం మాట్లాడలేకపోయింది. ఆమె కవిత్వం షెల్లి కిడ్స్ జగబాలు వాళ్ళ విషయంలో నవాబులతో కూర్చొని మాట్లాడుకో, గోడల ప్రెషర్లో కూర్చోడం, కానీ పాలిటిక్స్ విషయంలో మాత్రం ప్రజల ఉద్యమ విషయంలో మాట్లాడుకో. అది అండర్స్టాండింగ్, స్వదేశ సంస్థానంలో మనం ఏం చేయవలసిన పని లేదు, స్వదేశ సంస్థానంలో ఏం చేయవలసిన పని లేదు. స్వాధ్యం వచ్చిన తర్వాత స్వదేశ సంస్థానంలో వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు అని వారి అభిప్రాయం. మొత్తం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పోతాయండి. అందుకోసం పొలిటికల్గా ఎక్కడైనా ఉంటే ఖాదీ కమిటీలు అని ఉండేవి ఖద్దరు విషయంలో కూడా, వీళ్ళ విషయంలో, హరిజనుల విషయంలో వాళ్లకు వాటికి సంబంధించినటువంటి కమిటీలు. కాంగ్రెస్ యాక్టివిటీ ఇక్కడ గాంధీ గారి విషయంలో చెప్పిన దాని విషయంలో ఏదైనా ఉంటే ఈ రెండు, ఖద్దరు ఒకటి, హరిజనులు వాళ్ళు ఒకటి ఉండేవి. ఇక హ్యూమనిటీ లీగ్ అని చెప్పి ఆ భాగ్యరెడ్డి వర్మ అని ఉండేవాడు, ఆ హరిజనుల విషయంలో పడిపోయి దాని లీడరు భాగ్యరెడ్డి వర్మ అని, ఆయనే ఆ హరిజనుల విషయంలో జరిగేది. ఇప్పటి వరకు ఆది హిందూ సమాజం అని చెప్పి చాలగాట్ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము, ఇక్కడ నేను రెసిడెన్షియల్ మిడిల్ హై స్కూల్లో 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ చదువుకున్నప్పుడు ఆ లీగ్ ఆయన ఉపన్యాసాలు ఆయన భాగ్యరెడ్డి వర్మ గారి విక్టోరియాలో ఇక్కడే చదువుకున్నారు హైదరాబాద్. అన్నగారు ఉద్యోగ రీత్యా వచ్చినప్పుడు మేము వచ్చి ఇక్కడ చదువుకున్నాం.
అయితే ఆ విధంగా ఈ వీటన్నిటితోటి ఇక్కడికి లైబ్రరీ లైబ్రరీ ఇక్కడ ఇక తెలంగాణ లోపల నైజాం రాజ్యం లోపల స్టూడెంట్స్ ప్రాసెస్ కావడానికి కోసం లైబ్రరీలు ఏమండి. ఒక రకంగా దేశంలో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు స్వాతంత్రోద్యమానికి అటు ఆ విషయాలన్నీ మీ బంధువుల ద్వారా దగ్గరి బంధువుల ద్వారా మీకు తెలిసేవి. తర్వాత మీరు చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు స్వయంగా అవగతం చేసుకునేవారు. ఈ రకంగా మీలో ఒక ప్రేరణ అనేది కలిగింది అంతేనంటారా? తర్వాత అప్పుడు ఆర్య సమాజం పెద్దది పనిచేసేది. మీరు మొట్టమొదటి రాసినటువంటి ఈ ఉద్యమ కాలంలో మొట్టమొదటి రాసినటువంటి కవిత ఏది? ఇప్పుడు దానికి ఆ కవిత రాయడానికి వెనక ఏమైనా చరిత్ర ఉందా? నా చరిత్ర ఇప్పుడు మా రంగంలో పట్టణాన్ని తీసుకుంటే అక్కడ రెండు హత్యలు జరిగినాయి. పొలిటికల్ హత్యలు, రాజకీయ హత్యలు. రాజకీయ హత్యలు అయితే ఆ నారల్డీను మొగలయ్య హత్య జరిగినప్పుడు అప్పుడు రాసినటువంటి కవిత్వం ఏ సంవత్సరం? నలభై ఆరు. పట్టపగలే పట్టణములో పట్టి పౌరుల కొట్టి చంపిన దుష్టకూటముతో ప్రభుత్వము దొంగబైరము చేసినట్లే, దానికి వేరే రుజువు అక్కర్లేదు. పట్టపగలే పట్టణములో పట్టి పౌరులు కొట్టి చంపిన దుష్టకూటముతో ప్రభుత్వం దుమ్మవేరం చేసినట్లే, రక్షణకై ఏర్పడ్డ బలగమే రక్కసుల పక్షం చేరిన హత్య దోపిడి మానభంగం నిత్యకర్మలు చేరినట్లే. ఆ రోజులో నైజాం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసు బలగం అంతా కూడా నైజాం ప్రభుత్వానికి మద్దతు పలికేది. నైజాం ప్రభుత్వానికి మద్దతు పలికేది ఇది వాళ్ళు ప్రభుత్వం వారు నేరుగా వచ్చి చేయకుండా కొత్త కొద్ది రథాకారులుగా మారింది అరాచక శక్తులు. ఆ రోజుల యొక్క వాటికి వీళ్ళు పరోక్షంగా వాళ్ళు దాన్ని వాడికి దాన్ని అయితే ఈ మీరు రాసేటువంటి కవిత్వం అంతా ఆ రోజులో ఏ పత్రికలు వచ్చింది? మా గోల్కొండ పత్రిక వారు నేను రాసినటువంటి దాదాపు ప్రతిగేయం కూడా ఆ ప్రతాపరెడ్డి గారు కలిసి రాసుకొని తను నాతో ధరించుకొని తను రాసుకొని తీసుకుపోయి మరి అటువంటిప్పుడు ప్రభుత్వం నిఘా తర్వాత అభ్యంతరాలు అభ్యంతరాలు ఉండుండే ఆయన ఏం తట్టుకునేవాడు చేసేవాడు నాకు దానికి సంబంధించినటువంటి దానివల్ల మీ ప్రత్యక్షంగా మీకు ఎటువంటి ఇబ్బందులు నాకు ఇబ్బందులు ఏమి లేవు. ఇది దీనివల్ల నేను పాపులర్ అయ్యింది. ఈ విషయాలలో నేను పత్రికలలో సభలు చదవడం వల్లనే నాకు ఆ ప్రజాకవిని పేరు వచ్చింది. అవునండి, ప్రజలు మాత్రం ప్రజలలో ప్రజాకవిగా ఆ రోజులో కీర్తింపు పడ్డారు, ప్రజలు నివాళులు ఇచ్చారు. అయితే ప్రభుత్వం దృష్టిలో ఆ రోజు నైజాం ప్రభుత్వం దృష్టిలో మీకు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకి చాలా వ్యతిరేకి మరి మిమ్మల్ని అరెస్ట్ చేయడం సార్లు నాలుగు సార్లు ఏ సంవత్సరాలండి? 39 ఒకసారి, మళ్ళా 43 ఒకసారి, తర్వాత ఆఖరు 46-47 ఒకటి అది ఒకసారి అవి వాళ్ళు ఈ పేరు చెప్పి దీన్ని చేరు. నేను సత్య నేను పేపర్ నేను పంచిపెట్టిన ప్యాంప్లెట్లు దాని ప్రకారంగా అయితే బాధ్యత లేని ప్రభుత్వ భటులు పెట్టిన బాధలు చాలింక, బాధ్యత గల పరిపాలన లేక బ్రతికిన బ్రతుకులు చాలింక. మాచిరెడ్డిను ఆకునూరు అని, మాచిరెడ్డి పెళ్ళేను ఆకునూరు అని జనగాం తాలూకా లోపల రెండు ఊళ్ళు, అక్కడ ఈ రథాకారులను పోలీసులు వీళ్ళందరూ పోయి పెద్ద పెద్ద చాలా దౌర్జన్యం చేశారు. ఊరుగారు పెట్టారు, ఆడవాళ్ళని తెచ్చారు. ఇప్పుడు మాచిరెడ్డిలో ఆకునూరులో దోచిన మానము చాలింక, దాని విషయంలో రామకృష్ణరావు గారు, ఊబర్ రంగమారెడ్డి గారు, తర్వాత సీతాకుమారి గారు వాళ్ళు కమిటీ పెట్టి పోయి అక్కడ ఎన్నికలు తీసుకొచ్చారు. పోలీసు వారు ప్రభుత్వం యొక్క దీంతో సహాయంతో చేసినటువంటి దౌర్జన్యాల విషయంలో పూట 1944-45 లోపల వాళ్ళు దౌర్జన్యం చేస్తే స్త్రీలు ఊడగాల పెడితే పోయి ఎన్క్వైరీ కోసం పోయినారు రామకృష్ణరావు గారు, సీతాకుమారి గారు. అప్పుడు దాని విషయంలో ఎన్క్వైరీకి పోతూ పోతూ అప్పుడు నాకు నిషేధాజ్ఞలు మూడు నెలలు నన్ను నా జిల్లా నుంచి చెడగొట్టారు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. వీళ్ళు కమిటీ వాళ్ళు వీళ్ళు పోతున్నారు, వాళ్ళు తోలిస్తున్నారు చెప్పి వాళ్ళు చెప్పారు ఇట్టి సంగతి ఇవన్నీ చెప్పి చెప్తే అప్పుడు ఈ చాలింక అనే గేమ్ వచ్చింది. ఇప్పుడు మాచిరెడ్డిలో ఆకునూరులో దోచిన మానము చాలింక, బీదల సర్వస్వంతో ధనికుడు చేసిన బీరము చాలింక, విస్తరవేడిగా ప్రాణమానవుల పాడిన వేలము చాలింక, కాలము వ్యర్థము చేయగ కళయని రాసిన కైతలు చాలింక, కలము చేత కదిలింపకున్న కాళోజి కాయమే చాలింక అని నాకు అప్పుడు సాధారణంగా రేషన్ ఉద్యమాల లోపల ఆఖరి దాంట్లో కాళోజి అని చెప్పి వస్తుంది. అయితే ఈ గేము నేను చదవడమే కాదు, నేను సభలో చదవడమే కాదు, ఎందుకు చదివాను, చాలామంది దాన్ని రాసుకొని చదువుకున్నారు. గోల్కొండ పత్రిక మాత్రం వీలు వస్తే ఆయన మాత్రం రాయడం అని నేరుగా
ఓ రాజా అనే గేమ్ నైజాం రాజు రాజు ఆయన తీసుకొని రాణివాసంలో ఉన్న రంజిల్లు రాజా రైతు బాధ తీర్చి రక్షింపలేవా అని డైరెక్ట్గా ఓ రాజా అని చెప్పి శీర్షికతోటి పట్టణ గుసగుసగోయి పాటుబడు రాజా పల్లె కన్న మూర్తు బాధ్యత లేదా పోషించు అడవని పూజించు జనులా పీఠం ఎక్కినదా అది పీడించుటేనా సామాన్య జనులకు చైతన్యమదవ చతురంగ బలముండ జంకేల రాజా ప్రజలను హింసించు ప్రభువు మాకేలా వధింప భక్షింప వనరాజులేడా అని చెప్పి ప్రశ్న. మీరు జైల్లో దాదాపుకి ఎన్ని రోజులు? నేను అంత కలిసి దాదాపు 2 సంవత్సరాలు ఉంటాను. 2 సంవత్సరాలు పోయింది. ఆ రోజుల్లో జైలులో పరిస్థితి ఎట్లా ఉండేది? ఖైదీలను ఏ రకంగా చూసేవారు? 3-4 సార్లు పోవడం పట రకరకాలుగా ఉండేనండి పరిస్థితి. మొట్టమొదటిసారి పోయినప్పుడేమో బీడీలు కూడా వేసేవాళ్ళు, డ్రెస్ కూడా ఇచ్చేవాళ్ళు. తర్వాత పూర్తిగా పొలిటికల్ నాన్ పొలిటికల్ అనేది సంగతి చూడడం అనేది లేకుండా ఉండేది. వాళ్ళు వాళ్ళందరికీ తక్కిన వాళ్ళకు అఫెండర్స్ ఏది ఉండదు, అదే ఆహారం, అదే ఉండే చోటు, అటువంటిది ఉండేది. 43 వచ్చే వరకు కొద్దిగా వేరు చేశారు వాళ్ళు. వేరు చేసిన తర్వాత వాళ్ళు అబ్బీడీలు వేయడం ఉంటుంది అనుకున్నారు. నా గొడవ ఈ శీర్ష క్రింద మీ కవిత్వం అంతా వచ్చింది ఇప్పటి వరకు. ఈ శీర్షిక ఈ రకంగా పెట్టడంలో ఉద్దేశం ఏంటండి? మీ ఉద్దేశం ఏమిటి? ఒకటి ఏమిటంటే ఈ సాహిత్యంలో పట సాహిత్యంలో ఏదో మనం కవులుగా ఉంటాము, పెద్ద పద్యాలు రాస్తాం, కావ్యాలు రాస్తాం అనే ఉద్దేశంతో మనం ప్రవేశించింది కాదు. ఉద్యమంలో నుంచి వచ్చారు. ఉద్యమం నుంచి రావడం. రెండోది ఏమిటంటే ఎందుకు ఇది ఈ గొడవను గేయ రూపంగా ఈ పాట రూపంగా ఎందుకు తెలుసుకోవాలంటే ఉపన్యాసాలు అయితే ఇచ్చేవాళ్ళు, ఉద్యమాలు తెలుసుకుంటూ ప్రచారం చేసేవాళ్ళు. ఈ 15-20-100 ఉపన్యాసాలు ఇవ్వడంకంటే ఒక గేయం రాస్తే చాలా బాగుంటుంది అని చెప్పి స్టైల్ మొదలుపెట్టడానికి కోసం మొదలుపెట్టేవాళ్ళు అనమాట. అందుకోసం అడాప్టేషన్. తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తీసుకోవడం నేను నా గొడవ చెప్పుకుంటున్నాను. ఆ గొడవ కూడా అది పూర్తిగా సంబంధించినటువంటిది నా సొంతమైన విషయం కాకుండా ఈ సమాజం విషయంలో కూడా దేశ పరిస్థితుల విషయంలో చెప్పుకునేటువంటిది. అది కావాలనని దాదాపు ఇంకా నేను అనుకుంటా కేవలం ఈ అడుగువే కాదు, కొంత నా స్వభావాన్ని బట్టి కొంటతనం కూడా ఉన్నది. నా గొడవ అని నా పెట్టుకోవడం లోపల దాంట్లో నాకు నా అహం కూడా పనిచేసింది అనమాట. అయితే నా గొడవ అని చెప్పి చెప్పడం ఇది ఆ విధంగా దానికి ఆ పేరు రావడం, అది పాపులర్ కావడం. ఎంతవరకు అంటే ఇట్లా అనుకోవచ్చునండి, ఒక రకంగా అంటే నేను అనుకుంటున్నది నా గొడవ అంటే ప్రజలు. ఇప్పుడు ప్రజల గొడవే కాళోజీ గొడవ అనేది శ్రీశ్రీ అదే మాట్లాడారు. మీ గొడవగా నా గొడవగా మీరు చెప్తున్నదంతా మీ వెనక ఉన్నటువంటి ప్రజల గొడవ. అందుకోసం అదే దానికి తర్వాత ఎవరికి వాడి గురించి చెప్పినా నా గొడవ అనిపిస్తుంది. ఎవరికైనా నా గొడవలో మీ గొడవలో పడి ఉన్నది పని మిత్రుడు వచ్చే వరకు ఆ పుస్తకం చదువుకుంటుంది ఆయన భార్య. చూసి ఆయన చూసి ఏమన్నాడంటే మీ గొడవలు పడ్డారండి నా భార్య అన్నాడు. అంటే అడుగు ఏం చదువుతుందో ఏం చదువుతుందో అడుగు అని చెప్పాను. అంటే నా గొడవ చదువుతున్నాను అన్నది. విన్నావా, నువ్వు నా గొడవలు పడుతుంది, మీ గొడవలు పడ్డదని నాతో కాదు కాదు, నా గొడవే చదువుకుంటున్నది, తన గొడవే చదువుకుంటున్నది అని చెప్పి అట్లా ఆ విషయంగా ఉన్నది. నమస్కారం అండి. స్వాతంత్రవాణిలో ఈరోజు అలనాటి స్వాతంత్ర సమరయోధులు కాళోజీ నారాయణరావు గారి అనుభవాలు జ్ఞాపకాలు విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ పి మధుసూదన్ రావు. రేపటి స్వాతంత్రవాణిలో మరొక స్వాతంత్ర సమరయోధిని గళం వింటారు. కవి గాయక వైతాళికుల్లో భావరాగ తాళమైత్రికి ఆసేతు హిమాచలం ఒకటై నిలిచేందుకు తార్కాణమైన స్వాతంత్ర జ్యోతిని ఈ స్వాతంత్ర వాణితో వెలిగిద్దాం. మన జాతికి తిరిగి పునరంకితమవుదాం. జై హింద్.